అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్, హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బిర్యానీ నచ్చిన వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. చక్కగా బాస్మతి బియ్యాన్ని ఉడికించి ఆ మ్యారినేట్ చేసిన మసాలాతో ఒక దమ్ బిర్యానీ పెడితే ఎంత బాగుంటుందో కదా. అందుకే ఈరోజు నేను మీకు ఒక మంచి స్పెషల్ వెజిటబుల్ దమ్ బిర్యానీ రెసిపీ చూపించబోతున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా నేను వెజిటబుల్స్ని మ్యారినేట్ చేయబోతున్నాను. దీనికోసం ఒక బౌల్లో అరకప్ పెరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేస్తున్నాను. దీని లింక్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో కూరగాయలు అన్నిటినీ వేయాలి. ముందుగా పొడవగా తరిగిన 2 ఉల్లిపాయలు, తరిగిన 1 పచ్చిమిరపకాయ, తరిగిన 2 మీడియం సైజ్ టొమాటోలు, తరిగిన 1 పెద్ద క్యారెట్, తరిగిన 2 బీన్స్, తరిగిన 1 పెద్ద బంగాళాదుంప, 1 కప్ అంత తరిగిన కాలీఫ్లవర్, 1/2 కప్పు పచ్చి బఠానీలు, 2 వేయించిన ఉల్లిపాయలు, 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా ఆకులు వేసి మొత్తం బాగా కలపాలి. ఈ కూరగాయలకి మ్యారినేట్ పూర్తిగా పట్టేట్టు చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదంతా బాగా కలిపిన తర్వాత ఈ బౌల్ని ఇలానే పక్కన పెట్టి కనీసం 20 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు 1 పాట్లో నేను 3 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ అంత నూనె కూడా వేస్తున్నాను. ఇందులో మ్యారినేట్ చేసిన కూరగాయలు వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత దీనికి 1 మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కూరగాయలన్నీ కనీసం 1/2 గంట సేపు ఉడికించాలి. చూస్తున్నారు కదా, బిర్యానీకి కూరగాయల మసాలా ఎంత చక్కగా రెడీ అయిందో. ఇప్పుడు ఇందులో నేను 1/2 పోర్షన్ని తీసి పక్కన పెడుతున్నాను. ఈ మిగిలిన మసాలా మీద ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసిన రైస్ లేయర్కి పైన ఇందాక తీసి 1/2 పోర్షన్ మసాలాని వేసి మళ్ళీ స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద కూడా ఇంకొక రైస్ లేయర్ పెట్టాలి. చివరగా ఇందులో మంచి కలర్ కోసం దీనిపైన 2 కుంకుమ పువ్వు నీళ్లు వేస్తున్నాను. అలాగే 2 వేయించిన ఉల్లిపాయలు వేసి 1 కొద్దిగా బిర్యానీ మసాలా పొడి కూడా చల్లాలి. వీటి మీద తరిగిన 2 పుదీనా ఆకులు వేసి పాట్కి 1 మూత పెట్టాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి బిర్యానీని 1/2 గంట సేపు దమ్ మీద మగ్గనివ్వాలి. ఇప్పుడు పొయ్యి కట్టేసి మూత ఓపెన్ చేయకుండా బిర్యానీని ఇంకొక 10 నిమిషాలు వేడి మీద మగ్గనివ్వాలి. ఆ తర్వాత చూస్తే మీకు బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యి కనిపిస్తుంది. ఈ స్టెప్స్ అన్ని ఫాలో చేస్తే మీకు బిర్యానీ టేస్ట్ అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. సో దీన్ని వేడివేడిగా వేయించిన ఉల్లిపాయలు కొత్తిమీరతో గార్నిష్ చేసి రైతాతో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. బిర్యానీ ఎంతో బాగుంది కదా. పర్సనల్గా నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇది మీరు చేసిన వెంటనే వేడివేడిగా కొంచెం రైతాతో సర్వ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ 21frames.in. ఐల్ గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇండియా ఫర్ నౌ. సో యూ కెన్ ప్లేస్ యూ ఆర్డర్స్ ఆన్ 21frames.in.